వెల్కమ్ టు ఇంపాక్ట్ ఆఫ్ ఎథిక్స్. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ప్రపంచానికి తెలియని చాలా విషయాలు చాలామంది చరిత్రకారులు తెలుగు వాళ్ళని లేదా దక్షిణాదికి చెందిన వారని చిన్నచూపుతో చరిత్రను బయట రాకుండా చేస్తున్నారు. 17వ శతాబ్దం ఆఖరిలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన ఒక యోధుడి గురించి ఎంతమంది తెలుసు? నిజాలు అందరికీ తెలియాలని ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరిని నొప్పించడానికి కాదు, గమనించగలరు. చరిత్రలో మరుగున పడిన ఒక యోధుడి కథ. ఇండియాలో ఉన్న సంపద మీద కన్నేసిన పరాయి దేశస్తుల మీద విరుచుకుపడి వాళ్ళకి ఎదురు నిలబడి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేశానికి అర్పించిన మొట్టమొదటిసారిగా తిరుగుబాటు అనే పదాన్ని ఇండియాలో రగించిన వీర పాండ్య కట్ట బ్రహ్మణ గారి గురించి ఈ వీడియో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీరు పొందగలరు. 2.5 శతాబ్దాల క్రితం చరిత్ర పాలెగాలది. దక్షిణాదిలో విజయనగర సామ్రాజ్య పాలన సమయంలో పాలెగాలు ఉండేవారు. వీరిని తెలుగులో పాలెగాడు, తమిళంలో పలేకరార్, కన్నడంలో పోలిగర్ అనేవారు. పాలెగాలు కొన్ని గ్రామాలకు నాయకులు శిస్తు వసూలు చేసి అందులో 3 వంతులు రాజుకు పంపించేవారు. మిగతా డబ్బుతో తమ ఆధీనంలో ఉన్న గ్రామాలలో శాంతి భద్రతలు, న్యాయ వ్యవహారాలు చూసేవారు. వీరి పాలనలో కొంత సైన్యం ఉండేది. యుద్ధ సమయంలో రాజుకు అవసరమైనప్పుడు సైన్యాన్ని పంపించేవారు. 1565లో తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం అయిన తర్వాత వీరు మరింత బలపడ్డారు. ఇలా ఉండగా 1612లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో అడుగుపెట్టింది. క్రమంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ 1757 నాటికి రాజకీయంగా మరియు బ్రిటిష్ చట్టాలు కూడా విస్తరించి ఆ తర్వాత క్రమంగా తమిళనాడులోని కొత్త భూభాగాన్ని సొంతం చేసుకుని రూల్ చేసేవారు. ట్యాక్స్ అనే కొత్త పదాన్ని ఇండియాలో ప్రవేశపెట్టి విచ్చలవిడిగా దోచుకునేవారు. వీరపాండ్య కట్టబ్రహ్మణ పాంచలను కురిచి అనే చిన్నగి సామ్రాజ్యానికి పాలుగాలి ఉండేవాడు. కట్టబ్రహ్మణ బ్రిటిష్ వాళ్ళు మన దేశ ప్రజలను బానిసలుగా చూడడం చూసి చెలించిపోయేవాడు. బ్రిటిష్ వాళ్ళు మన దేశ ప్రజల మీద చేసే అకృత్యాలను ఎలాగైనా అడ్డుకోవాలని భావించాడు. బ్రిటిష్ వారికి కప్పం కట్టడానికి నిరాకరించాడు. వారి పెత్తనాన్ని కూడా అంగీకరించలేదు. బ్రిటిష్ వాళ్ళ మీద విరుచుకుపడి చాలామంది బ్రిటిష్ వాళ్ళని చంపి తన తిరుగుబాటుని బ్రిటిష్ గవర్నమెంట్కి తెలియజేశాడు. దీని ఫలితంగా కట్టబ్రహ్మణ మీద బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అనుకున్నట్టుగానే బ్రిటిష్ వారికి కట్టబ్రహ్మణికి మధ్య జరిగిన యుద్ధంలో కట్టబ్రహ్మణ బ్రిటిష్ వాళ్ళని చంపినా సరే బ్రిటిష్ సైన్యంలో కలిసిపోయిన కొంతమంది పాలెగాళ్ళు మట్టుబెట్టి కట్టబ్రహ్మను బంధించారు. క్షమాపణ కోరుకో, వదిలేస్తాం అంటే, ఒరే తెలకొక్కలారా, మీరు కోరుకుంటురా క్షమాపణ, ప్రాణాలతో వదిలేస్తాను అని సమాధానం ఇస్తాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన బ్రిటిష్ వాళ్ళు కట్టబ్రహ్మణకు ఉరిశిక్ష విధించి 1799 అక్టోబర్ 16 ఉరితీశారు. అప్పటికి కట్టబ్రహ్మణ వయసు 39 సంవత్సరాలు. కట్టబ్రహ్మణ తెలుగువాడు. నాయకరాజుల హయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వెళ్ళి స్థిరపడ్డాడు. బ్రిటిష్ వారిని ఎదిరించిన తొలి పాలిగాడు కట్టబ్రహ్మణ. 2వసారి బ్రిటిష్ వారి మీద మరికొంతమంది పాలిగాళ్ళు తిరుగుబాటు చేశారు. 1800 మరియు 1805 సంవత్సరాల మధ్యలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనాన్ని ప్రశ్నించిన పాలిగాళ్ళు తమిళనాడు శివగామికి చెందిన ధీరన్ చినమలై, భరత్ పాండియర్ అనే సోదరులు కట్టబ్రహ్మను స్ఫూర్తిగా తీసుకుని మరింత సైనిక బలగంతో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు చేశారు. అయినా బ్రిటిష్ సైనిక శక్తి ముందు సాంప్రదాయ యుద్ధం చేసిన పాలెగాళ్ళు తలవంచక తప్పలేదు. ఇలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు చేసిన చాలామంది పాలెగాళ్ళ శిరస్సులను బ్రిటిష్ వాళ్ళు ఖండించారు. పట్టుబడ్డ వారిలో కొంతమంది ఉరితీశారు. మిగిలిన వారిని అండమానికి పంపించారు. ఇక నిజాం నవాబ్ రాయలసీమను కొంత ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. వీటినే దత్తమండలాలు అనేవారు. బ్రిటిష్ వాళ్ళు పాలెగాళ్ళ వ్యవస్థను రద్దు చేసి వారికి భూమి మీద ఉన్న అధికారాలను లేకుండా చేశారు. బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి మాత్రం భరణం ఇచ్చేవారు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ కుటుంబం ఒకటి. భరణం విషయంలోనే ఉయ్యాలవాడ బ్రిటిష్ వారితో గొడవపడి తహసీల్దార్ను చంపి ఖజానాను దోచుకున్నాడు. అప్పుడు బ్రిటిష్ వారికి ఉయ్యాలవాడకు మధ్య పోరాటం జరిగింది. 1846లో మొదలైన పోరాటం నరసింహారెడ్డిని పట్టుకొని 1847 ఫిబ్రవరి 22 ఉరితీయడంతో ముగిసింది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళ మీద తొలి పోరాటం చేసింది వీర పాండ్య కట్టబ్రహ్మణే. ఆ తర్వాత 2వ పోరాటం చేసింది తమిళనాడు పాలెగాళ్ళే. 3వసారి పోరాటం చేసింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
ఇక 1857లో సిపాయిల తిరుగుబాటుతో స్వాతంత్ర సంగ్రామం మొదలైందని చరిత్రకారులు చెబుతారు. కానీ దక్షిణాదిలో 1799లోనే వీరపాండ్య కట్టబ్రహ్మణ బ్రిటిష్ వారి మీద పోరాటం చేశాడు. అయినా దక్షిణాది వాడు కాబట్టి చరిత్రలో అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. 1959లో అంటే 60 సంవత్సరాల క్రితం వీరపాండ్య కట్టబ్రహ్మణ మీద తెలుగులో తమిళంలో బిఆర్ పంతులు అనే డైరెక్టర్ సినిమా కూడా తీశారు. ఆయన ఆ మూవీ గురించి చెబుతూ మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు వీరపాండ్య కట్టబ్రహ్మణ అని చెప్పారు. ఏది ఏమైనా ఇప్పుడు భారతదేశంలో ఇలా మనలో మనం స్వేచ్ఛగా దోసుకుంటున్నామంటే అది ఇలాంటి ఎంతోమంది మహానుభావుల ప్రాణత్యాగం వల్లనే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరియు ఫ్యాక్ట్స్ కోసం ఇంపాక్ట్ ఆఫ్ ఎథిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.